करोना वायरस प्रमादकरम काकपोयिना अश्रद्ध चेस्ते मात्रम महम्मारी अये प्रमादं उंदे मन जाग्रत मनं तीसुकुंटू व्यक्तिगत शुभ्रता पाटिंचाले ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నర్సరావుపేట. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట విజయలక్ష్మి టౌన్షిప్ పాలపడకు వెళ్ళే మెయిన్ రోడ్ నర్సరావుపేట నవతా ఫ్యాన్సీ పెట్రోల్ బంక్ ఎదురు స్టేషన్ రోడ్ నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట నమస్తే విన్యూస్ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు నర్సరావుపేట పెట్లూరువారిపాలెం గ్రామం నందు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నర్సరావుపేట పట్టణం నందు పబ్లిక్ హెల్త్ ఆఫీస్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి విద్యుత్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు మరియు ఇంజనీర్ల జాతీయ కమిటీ నిరసన పట్టణంలోని ప్రధాన రహదారిలో సీసీ కెమెరాల ఏర్పాటు నిమిత్తం పలు వ్యాపారులతో సమావేశం నిర్వహించిన టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు రంపిచర్ల ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం నర్సరావుపేట నియోజకవర్గంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నర్సరావుపేట పెట్లూరువారిపాలెం గ్రామం నందు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ద్వామపేడి శ్రీనివాస్ రెడ్డి ప్రకృతి పచ్చదనం ఆరోగ్యంతో పాటు ప్రాణాలు సైతం కాపాడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. నర్సరావుపేట మండలం పెట్లూరువారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 5వ తేదీ నుండి మొక్కలు నాటే కార్యక్రమానికి పూనుకున్నారని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ కూడా చాలా ముఖ్యమని నాటిన ప్రతి మొక్క బతికే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పచ్చదనం వల్ల దేశ ఉష్ణోగ్రతలు కూడా సమతుల్యంగా ఉంటాయని ఆయన అన్నారు. కొన్ని దేశాల్లో అధికంగా చెట్లను నరకడం వల్ల అక్కడ వాతావరణం సరిగ్గా లేక ప్రజలు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట మండల అధ్యక్షులు మోరబోయిన శ్రీనివాసరావు గ్రామ నాయకులు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట రూరల్ మండలం పెట్లూరు వారి భాగం గ్రామం నుంచి కోటప్పకొండ పోయే దానిలో వాళ్ళ మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది పూర్తిగా ఎన్ఆర్జీఎస్ కింద ఈ మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఈరోజు మొక్కలు మంచి మొక్కలు ఇవాళ ప్రతి గ్రామానికి ఇవ్వటమే కాకుండా వాటి సంరక్షణ కోసం ఈరోజు వివిధ కేటగిరీలుగా వాళ్ళకి వేజెస్ కూడా నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఒక మొక్క నాటడానికి గుంత తీయడానికి 52 రూపాయలు ఈరోజు ఒక్కో మొక్కకి ఇస్తూ ఉన్నాం. అట్లానే కంచె వేయడానికి ఈరోజు ముళ్ళ కంచె ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు మొక్కకి 140 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అలానే మొక్క సంరక్షణకి నెలకి 10 రూపాయలు చొప్పున మెయింటెనెన్స్కి ఇస్తూ ఉన్నాం. ఇవి కాకుండా నీళ్లు 40 తడులు తడికి 20 రూపాయలు చొప్పున ఒక్కో మొక్కకి 40 తడులు 800 రూపాయలు ఒక్కో మొక్కకి ఈరోజు ఇవ్వడం జరిగింది. అంటే ఈ లెక్కను చూస్తే కిలోమీటర్కి దాదాపు సంవత్సరానికి 80,000 రూపాయలు ఈరోజు నీళ్లు పోయడానికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎరువు వేయడానికి 10 రూపాయలు ఇస్తాం. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమం ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం ఎక్కడా వెనకాడకుండా
ఎన్ఆర్జీఎస్ కింద నిధులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు మొక్క నాటడం కాదు మొక్కని సంరక్షించుకొని వాటిని పెంచి పెద్ద చేసే కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం ఖచ్చితంగా ఈ రోజు అయితే బెట్లూరు వారిపాల నుంచి కోటప్పకొండ వరకు కూడా పూర్తిగా ఇరు రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్కి 400 మొక్కలు చొప్పున ఈ రోజు నాటే కార్యక్రమం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఈ రోజు కడియం నుంచి స్పెషల్గా రేల మొక్కలని మొక్కలు నాటుతున్నాం ఈ ప్రాంతంలో ఇవి చాలా మంచి మొక్కలు ఎత్తు పెరిగి మంచి ఫ్లవరింగ్ ప్లాంట్స్ పూలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తుంటాయి కాబట్టి ఈ విధంగా ఎన్ఆర్జీఎస్ కింద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పంచతోరణం అనే కార్యక్రమం లాంచ్ చేశారో ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఈరోజు మన నర్సరావుపేట రూరల్ మండలంలో సుమారు 15,000 మొక్కలు ఈరోజు మొదటి విడతలో మనం నాటే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే రొంపిచర్ల మండలంలో సుమారు 12,000 మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా సుమారు 6 అడుగుల మొక్కలు ఇస్తున్నాం ఈ మొక్కలన్నీ బతికి ఇవన్నీ బ్రహ్మాండంగా పెద్దవ్వాలని చెప్పి ఈరోజు నేను కోరుతున్నాను అలానే ఎన్ఆర్జీఎస్కి సర్పంచ్కి ఫీల్డ్ అసిస్టెంట్కి సర్పంచ్కి ప్రతి గ్రామంలో కూడా వీళ్ళిద్దరి మీద బాధ్యత పెడతాం వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఈ మొక్కలు నాటించే కార్యక్రమం వీటిని పెద్ద పెంచి పెద్ద చేసే కార్యక్రమం వీళ్ళిద్దరితో పాటు ఎన్ఆర్జీఎస్ డిఏలు అట్లానే అది సంబంధిత అధికారులందరూ కూడా దీనిలో బాధ్యత తీసుకోవాలి గ్రీన్ టీమ్ అనే టీం ఏర్పాటు చేయడం జరిగింది పంచాయతీ సెక్రటరీ ఎన్ఆర్జీఎస్ అటు ఫీల్డ్ అసిస్టెంట్ ప్లస్ సర్పంచ్ వీళ్ళు ముగ్గురు కూడా కలిపి ఈ గ్రీన్ టీంలో ఉంటారు ఈ గ్రీన్ టీంకి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం అలానే ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కూడా చేస్తున్నాం ఈరోజు సచివాలయాల్లో కానీ ఆర్బీకేలో కానీ స్కూల్స్లో కానీ ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో నాటడానికి సపరేట్గా మొక్కలు కూడా ఇవి కాకుండా మళ్ళీ తిరిగి మొక్కలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం వాటి సంరక్షణకు కూడా ఈరోజు ఎన్ఆర్జీఎస్ పూర్తిగా బాధ్యత తీసుకునే కార్యక్రమం విద్యుత్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు మరియు ఇంజనీర్ల జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్త నిరసనలో భాగంగా గుంటూరు జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ నందు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు టూటౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారిలో సీసీ కెమెరాల ఏర్పాటు నిమిత్తం పలు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు సందర్భంగా సీఏ వెంకట్రావు మాట్లాడుతూ వ్యాపారులు పోలీసు వారికి సహకరిస్తున్నారని అలానే ప్రతి ఒక్క షాప్ ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా నేరాలు వరికట్టడం చాలా సులువు అవుతుందని తెలిపారు కావున ప్రతి ఒక్క వ్యాపారస్తులు తమ షాపుల ముందు మరియు ప్రధాన రహదారిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారం వర్తక వ్యాపారస్తులందరి సహకారంతో నేరాలని నిరోధించడంలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని వాళ్ళందరినీ కోరడం జరిగింది వ్యాపారస్తులందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళు కూడా సుముఖంగా ముందుకొచ్చారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలు అరికట్టడానికి పనికొస్తాయి తర్వాత దొంగతనాలు జరిగిన తర్వాత ఎవరు చేశారు ఏంటనేది మనకు ఒక ఆధారం చుట్టూ మనం పట్టుకోవడానికి కూడా చాలా మనకి సహాయకరంగా ఉపయోగపడుతుంది సీసీ కెమెరాలు ఈరోజు పాండరంగస్వామి టెంపుల్ దగ్గర వ్యాపార కోడలి వ్యాపార వర్తకులు మొత్తం కూడా ముందుకొచ్చి సీసీ కెమెరాలు పెట్టడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు కొన్ని రోజుల్లోనే సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి ఇక్కడ వ్యాపార సముదాయాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది నర్సరావుపేట పట్టణం నందు పబ్లిక్ హెల్త్ ఆఫీస్లో పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఈరోజు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున అట్లానే మున్సిపాలిటీకి సంబంధించి అధికారులతో మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వాటి యొక్క ప్రస్తుత పరిస్థితి ఏ స్టేజ్లో ఉన్నాయి బిల్స్ పెండింగ్ ఎన్ని ఉన్నాయి వాటిని ఏ విధంగా క్లియర్ చేయాలి రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్ ఏ విధంగా ఉంది 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ వీటన్నిటి పరిస్థితి అట్లానే ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతున్న చెత్త సేకరణ క్లాప్ ప్రోగ్రాం గురించి వీటన్నిటి నుంచి గురించి కూడా సమీక్ష చేయడం జరిగింది అధికారులతో ఈ అంశాల మీద మాట్లాడి పెండింగ్ వర్క్స్ ఏమి ఉన్నాయి వాటిని తొందరగా ఏ విధంగా పూర్తి చేయాలి కొత్త వర్క్స్ ఏమి చేపట్టబోతున్నాం ఏ విధంగా వాటిని ముందుకు తీసుకెళ్ళాలి వీటి మీద నర్సరావుపేటలో ప్రస్తుతం 14th ఫైనాన్స్ దాదాపు 13.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంకా పెండింగ్ ఉన్నవి పూర్తి చేయాల్సినవి రానున్న 3-4 నెలల్లో అవి టోటల్గా పూర్తి చేసి ఆ 14th ఫైనాన్స్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు ఆదేశాలు ఉన్నాయి జనరల్ ఫండ్లో కూడా
మనం గతంలో ఏ విధంగా చేసే ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇంకా ట్యాక్స్ కలెక్షన్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు పబ్లిక్ డిఈ గారు అందరితో కూడా సమీక్ష చేసి మరి అట్లానే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందు తీసుకోవాలి ఇవాళ నర్సరావుపేటలో ముఖ్యంగా మన గ్రీనరీ డెవలప్మెంట్ కానీ అలానే ఆర్యుబి కన్స్ట్రక్షన్స్ కానీ మరి అట్లానే కొన్ని రోడ్లు సీసీ రోడ్లు డ్రైన్స్ స్టేడియం డెవలప్మెంట్ వీటన్నిటి మీద కూడా పలు అంశాల మీద చర్చించడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి నర్సరావుపేట మున్సిపాలిటీలను ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు ఇందులో పాల్గొన్న అధికారులందరితో కూడా చర్చించి డీటెయిల్గా ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి త్వరలోనే పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం ముఖ్యంగా మంచినీళ్ళకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు శాంతినగర్లో జరుగుతున్న ఫిల్టర్ బెడ్స్ కానీ వాటి ఏరియా మొత్తం కూడా దాదాపు 50 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేసి 15 ఫైనాన్స్లో వాటన్నింటినీ కూడా రిపేర్లు చేయించి ఇంకా బెటర్గా మంచినీళ్ళు నర్సరావుపేట ప్రజలకు అందించాలని చెప్పి ఒక ఆలోచన అలా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం దాన్ని అలానే మనకి నగరికల్ల దగ్గర ఉన్న చెరువుకి నాగార్జున సాగర్ కెనాల్ నుంచి సెకండ్ లైన్ రెండో లైన్ ఫిల్ చేయడానికి కూడా అది కూడా కంప్లీట్ చేసాం ట్రయల్ రన్ కూడా అయిపోయింది బాగా పనిచేస్తున్నాయి ఇప్పుడు గతంలో ఒక్క లైనే ఉండేది వాటర్ తీసుకురావడానికి ఇప్పుడు రెండు లైన్లు వేసాం కాబట్టి గతంలో 3 నెలలు పట్టేది ఆ చెరువు నింపడానికి ఇప్పుడు 40 రోజుల్లోనే ఇది పూర్తిగా చెరువు నింపడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో దీనివల్ల గతంలో ఎన్నోసార్లు ఎస్సీ గారితో పర్మిషన్ తీసుకొని దానికి శాంక్షన్ చేపించి చాలా వేగంగా మనం చెరువు నింపుకోవడానికి అవకాశం ఉంటుంది వాటర్ షార్టేజ్ అనేది రాకుండా గతంలో డీజిల్ ఇంజిన్లు ట్రాక్టర్లు ఇవన్నీ కూడా పెట్టి దాదాపు నెలల తరబడి నింపాల్సి వచ్చింది అది లేకుండా ఈరోజు సెకండ్ లైన్ వేయించి అది త్వరగానే మరి నింపే విధంగా కూడా ఈరోజు ట్రయల్ రన్ వేసాం అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఖచ్చితంగా ఈ సీజన్లో దాన్ని కూడా ఉపయోగించి వేగంగా నగరికల్ చెరువు నింపే కార్యక్రమం కూడా చేసి నర్సరావుపేటని మంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం శారదాంబా జ్యువెలర్స్ పల్నాడులోని అతిపెద్ద ఏసీ బంగారు నగల ప్రత్యేక షోరూం 30 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా జూలై 30 నుండి ఆగస్ట్ 7వ తేదీ వరకు అతిపెద్ద బ్యాంగిల్ మేళా ప్రదర్శన మరియు అమ్మకం ప్రత్యేకమైన అంతర్జాతీయ బ్రాండ్స్ అయిన సిఎన్సి ఓరో జార్ నోరా మొదలగు అత్యంత హుందాతనం కలిగిన వైట్ రేడియం హాఫ్ రౌండ్ రోజ్ గోల్డ్ ఇంకా లేజర్ పాలిష్ గాజులు వచ్చి ఉన్నవి పచ్చివర్ గాజులు సింగపూర్ లైట్ వెయిట్ గాజులు బేబీ గాజులు బెంగాలీ గాజులు ఫంక్షన్ వేర్ కాస్టింగ్ గాజులు ఇంకా జెన్స్ బ్రాండెడ్ కడియాలు సింహం కడియాలు జాగ్వార్ కడియాలు ప్రత్యేకం మీ మనసుదొచ్చే డిజైనర్ హారాలు నెక్లెస్లు చౌకర్స్ కాస్టింగ్ నెక్లెస్లు ఇటాలియన్ చైన్స్ సిఎన్సి చైన్స్ డిడి బాల్స్ స్టెప్ చైన్స్ కటింగ్ చైన్స్ బీట్ చైన్స్ సౌత్ సీ ముత్యాల చైన్స్ ఫ్యాన్సీ నల్లల గొలుసులు లైట్ వెయిట్ నెక్లెస్లు రెడీగా ఉన్నాయి సింహం ఉంగరాలు కాస్టింగ్ ఉంగరాలు కపుల్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కెంపు ప్లస్ పచ్చల బుట్టలు చాంద్ బాల్ సెట్స్ డిడి బాల్ హ్యాంగింగ్స్ జే కమ్మలు బుట్టలు మొదలగునవి ప్రత్యేక ఆకర్షణ అతి తక్కువ ఎక్స్చేంజ్ మార్జిన్ తో డైమండ్ నెక్లెస్లు లాకెట్స్ బ్రాస్లెట్స్ నల్లపూసల కమ్మలు హ్యాంగింగ్స్ అన్ని రకాలు సరసమైన ధరలకు లభించును విచ్చేయండి శారదాంబా జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ 0864722119 ప్రొప్రైటర్ నాగసర్ప సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నర్సరావుపేట కస్టమర్ల కోరిక మేరకు ఈ నెల 7వ తేదీ అనగా శనివారం వరకు బ్యాంగిల్ మేళా పొడిగించబడింది కావున మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి విజయలక్ష్మి టౌన్షిప్ పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్ నర్సరావుపేట కాపోయే జిల్లా కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన నర్సరావుపేటలో 36 లక్షలకే 4 సెంట్ల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఫుల్ ఫినిష్డ్ ఇండిపెండెంట్ ఇల్లు విజయలక్ష్మి టౌన్షిప్ ప్రత్యేకతలు పట్టణానికి అతి సమీపంలో రెసిడెన్షియల్ ఏరియాలో గల వెంచర్ నర్సరావుపేట పాలపాడు మెయిన్ రోడ్ కు ఆనుకుని సువిశాలమైన అతిపెద్ద 30 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ చేయించిన వెంచర్ విశాలమైన అన్ని 33 అడుగుల రోడ్లు వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ సదుపాయం
రోడ్ల కిరువైపుల చెట్ల పెంపకం, ఎల్లవేళలా ఆర్టీసీ బస్ మరియు ఆటో సౌకర్యం, కాలుష్యరహితమైన ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం, చెరువులు, విద్య, వైద్య సంస్థలు, వెంచర్ కు అతి సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయం, కేవలం 50 అడుగుల్లో తీయటి భూగర్భ జలాలు, 100% వాస్తుతో క్వాలిటీ మెటీరియల్ తో గృహ నిర్మాణం చేయించి ఇవ్వబడును. విజయలక్ష్మి టౌన్షిప్, పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్, నరసరావుపేట. మీ అభిమాన నవతా ఫ్యాన్సీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ప్రియమైన కస్టమర్ దేవుళ్లకు మేమందిస్తున్న థండర్ 30 ఆఫర్. 1 గ్రామ్ జ్యువెలరీ ఐటమ్స్ పై 30% డిస్కౌంట్, ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు, రాఖీ స్పెషల్ కలెక్షన్స్ వచ్చి ఉన్నవి, మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నపిల్లలకు ఫుల్ గెటప్స్ లభించును. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి పూజా సామాగ్రి లభించును. మా వద్ద అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ లభించును. నేటి ట్రెండ్స్ కు తగ్గట్టుగా కాస్మెటిక్స్, మేకప్ కిట్స్, బ్యూటీ ఐటమ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, యాంటిక్, సీజెడ్ జ్యువెలరీ, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, వేల్స్, వర్క్ ఐటమ్స్, ఫంక్షన్ అండ్ పార్టీస్ కు కావలసిన డెకరేషన్ ఐటమ్స్ లభించును. గిఫ్ట్ ఆర్టికల్స్, టెడ్డీ బేర్స్, టాయ్స్, న్యూ బోర్న్ బేబీ ఐటమ్స్, వెడ్డింగ్ ఐటమ్స్, మిల్టన్, సెలో, చప్పర్ వేర్ ఐటమ్స్, ఇంకా జెంట్స్ బెల్ట్స్, క్యాప్స్ మొదలగు యాక్సెసరీస్ లభించును. నవతా ఫ్యాన్సీ ఏసీ. నవతా ఫ్యాన్సీ ఏసీ 3 అంతస్తుల అతిపెద్ద ఏసీ ఫ్యామిలీ ఫ్యాన్సీ స్టోర్స్. పెట్రోల్ బంక్ ఎదురు, స్టేషన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 8106747488. ప్రొపరైటర్ కె అంజిరెడ్డి చంద్రకళ. వాగ్దేవి ఇంటర్మీడియట్ విద్యలో ఎదురు లేని ఫలితాలతో ఎల్లప్పుడూ ప్రథమ స్థానం. ఇంటర్ లో అయినా, ఎంసెట్ లో అయినా, జేఈఈ మెయిన్స్ లో అయినా ప్రతి సంవత్సరం టౌన్ టాప్. జూనియర్ ఇంటర్ లో కరెడ్ల ఆదినారాయణ 470 కి 466 మార్కులు, సీనియర్ ఇంటర్ లో భక్తుల నాగపల్లవి 1000 కి 989 మార్కులు. జేఈఈ మెయిన్స్ లో బి ఫణీంద్ర కుమార్ 682వ ర్యాంకుతో బిట్స్ పిలానీకి, జూపల్లి అశోక్ 6303వ ర్యాంకుతో మిజోరాం ఎన్ఐటికి, నీట్ లో 3475వ ర్యాంకుతో పి జమీర్ ఖాన్ మెడికల్ విభాగంలో కూడా నర్సరావుపేటలో ప్రవచనం సృష్టించిన నీ మా వాగ్దేవి. ఎంసెట్ లో 150 మందికి ర్యాంకులు, జేఈఈ మెయిన్స్ లో 12 మంది అర్హత సాధించి నర్సరావుపేటను అగ్రస్థానంలో నిలిపిన మీ మా వాగ్దేవి విద్యార్థులు విద్యతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ప్రతి సంవత్సరం కనీసం 250 మెడల్స్ సాధిస్తూ ఉన్నత విద్యలో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ మరియు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. అన్ని పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం, విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు వాగ్దేవి జూనియర్ కాలేజ్, అరిండల్పేట, నర్సరావుపేట. ఫోన్ నంబర్స్ 8850253838, 8850253537. వార్తలకు తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడికి ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికి పండితుల ఆశీర్వచనములు తీసుకున్నారు. ఈవో భ్రమరాంబ ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అమ్మవారి ప్రసాదం చిత్రపటం వైవీ సుబ్బారెడ్డి దంపతులకు అందజేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2వ సారి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ కనకదుర్గమ్మ తల్లిలో ప్రజలపై ఉండాలని, జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్ని సకాలంలో ప్రజలకు చేరాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారిని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని అన్నారు. నర్సరావుపేట స్థానిక పాండురంగ స్వామి దేవస్థానం నందు శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు ఆధ్వర్యంలో వివిధ రకాల పూల మొక్కలు సుమారు 400 మందికి పూల కుండీలతో పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి అనురాధ మాట్లాడుతూ, ప్రతి మహిళ కూడా మీకు ఇచ్చిన మొక్కలను ఇంటి ఆవరణలో పోషణ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అలాగే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మానసిక ప్రశాంతత కొరకు తప్పనిసరిగా మొక్కలు పెంచాలని ఆమె అన్నారు. సందర్భంగా ప్రవల్లిక సత్యం రమాదేవి వారిచే గార్డెనింగ్ మొక్కల పోషణ గురించి ఉన్న పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు మరియు డైరెక్టర్ వేమ వెంకటేశ్వరరావు, చేగు వెంకటేశ్వరరావు, పూనూరి కృష్ణకుమారి, జొన్నలగడ్డ నాగరాజేశ్వరి, కొప్పరావూరి లక్ష్మీనారాయణ, కుమారి వాణి, వెంకట సూర్యకుమారి, తాడికొండ కోటేశ్వరరావు, రావికిందే సుబ్బారావు, జక్కా రవి, డీటీపీ మహేంద్ర, అనుమోలు శ్రీనివాసరావు, జొన్నలగడ్డ ప్రసాద్, హైమావతి, శాంత, కేఎంఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రంపిచర్ల ఎంపీడీఓ ఆఫీసులో పంచాయతీరాజ్ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రంపిచర్ల మండలం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ రుణపడి ఉంటామని ఎంపీడీఓ అర్జున్రావు అన్నారు. అనంతరం పాలాభిషేకం నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా ఇలాంటి ప్రమోషన్లకు నోచుకొని ఉద్యోగులకు నేడు ప్రమోషన్ కల్పించిన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటామని పంచాయతీరాజ్ ఉద్యోగులు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అందరికీ ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పనిచేసిన ఉద్యోగస్తులందరూ కూడా ఒక సంతోషకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలానే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దాదాపు 25 సంవత్సరాల నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనిచేసిన ఉద్యోగస్తులు ఎక్కడికక్కడ మగ్గటమే కానీ ఎవరికి ఎలాంటి ప్రమోషన్ వచ్చినటువంటి సందర్భం అనేటువంటిది లేదు. మరి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 255 మంది ఎంపీడీఓకి మరి జిల్లాధికారులుగా ప్రమోషన్లు అనేటువంటిది ఇవ్వబోతున్నారు. ఇది మా అందరూ కూడా పండుగ వాతావరణం. అసలు మేము ఊహించినటువంటిది ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నామే కానీ ఇంత తొందరగా జరిగింది అనేటువంటిది మేము ఎవరూ కూడా ఒక అంచనాకు రాలేనటువంటి పరిస్థితి. ఈ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మన పంచాయతీరాజ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మరీ మా రంపచర్ల మండలంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరం కూడా వారికి వందనాలు తెలియజేస్తాం. రంపిచర్ల మండల విద్యా వనరుల కేంద్రంలో మండలంలో 56 ప్రభుత్వ పాఠశాలలకు 2021-22 సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ కేపీ బాబురెడ్డి ఆయా పాఠశాలలకు జగనన్న విద్యా కానుక కిట్స్ పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు జగనన్న విద్యా కానుక పథకం కింద 3067 మంది బాలురకు, 3068 మంది బాలికలకు షూస్, 12286 జతల సాక్స్, 4893 బెల్ట్లు, 26100 నోట్బుక్స్ పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా 2725 మంది బాలులకు, 2655 మంది బాలికలకు యూనిఫామ్, 42594 పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. వీటిని విద్యార్థులకు సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ పచ్చవ రామకృష్ణ, సిఆర్పీలు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మండల విద్యా వనరుల కేంద్రం నందు జగనన్న విద్యా కానుక బుక్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటి స్టార్ట్ చేశాము. మండలంలో మొత్తం 9 ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి. టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్, అట్లానే టాయిలెట్ యాక్సెసరీస్, టాయిలెట్ మెయింటెనెన్స్ బుక్స్, జగనన్న నోటుముద్ర బుక్స్, అట్లానే నోట్బుక్స్, బెంచ్ బ్యాగ్స్ అనేటువంటి ప్రభుత్వం నుంచి రంపిచర్ల మండల వనరుల కేంద్రానికి వచ్చున్నాయి. వీటిల్లో టెక్స్ట్ బుక్స్ 42594 సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంచాము. యూనిఫామ్స్ 5485. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సారావుపేట పెట్లూరు వారిపాలెం గ్రామం నందు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సారావుపేట పట్టణం నందు పబ్లిక్ హెల్త్ ఆఫీసులో పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. విద్యుత్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు మరియు ఇంజనీర్ల జాతీయ కమిటీ నిరసన. పట్టణంలోని ప్రధాన రహదారిలో సీసీ కెమెరాల ఏర్పాటు నిమిత్తం పలు వ్యాపారులతో సమావేశం నిర్వహించిన టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు. రంపిచర్ల ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం.
ఇవేనటి వీన్యూస్ వార్తలు తిరిగి ప్రసారమయ్యే వీన్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట, విజయలక్ష్మి టౌన్షిప్ పాలపడకు వెళ్లే మెయిన్ రోడ్ నర్సరావుపేట, నవతా ఫ్యాన్సీ పెట్రోల్ బంక్ ఎదురు స్టేషన్ రోడ్ నర్సరావుపేట, వాగ్దేవి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట.